కూరల్ శాసనసభ్యులు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గాంధీనగర్ లో నిర్మించాలనుకున్న క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ వరకు తలపెట్టిన చలో గాంధీనగర్ కార్యక్రమానికి పోలీసులు బ్రేక్ వేశారు. మంగళవారం తెల్లవారుజామున కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నాల్గవ పట్టణ సీఐ సీతారామయ్య ఆయనకు నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్న అనుమానం కలుగుతుందన్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్న శ్రీశ్రీ సూక్తిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం ఎప్పటికైనా ఇచ్చిన మాటను నిలుపుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మీకేనండి నోటు బాగా నాకు చెప్తే ఇప్పుడు నోట్స్ ఉంది మేడం ఎవరు గారు ఎక్కడ పద్ధతులు అండి నాకేం అర్థం కావట్లేదు అదేమన్నా బందా లాంటి విధ్వంసమా ఏది కాదు కదా నాలుగు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు మూడు సార్లు సంతకాలు పెట్టారు ఇప్పుడుదా డబ్బులు రాలా క్రిస్టియన్ కమ్యూనిటీకి రాలా ముస్లిం షాదీ మందిరికి రాలా డబ్బులు విడుదల చేయమని చెప్పుకుని దాదాపు నెల రోజులుగా ఆ రోజు అధికార పార్టీ ఎమ్మెల్యేగా మీ చుట్టూ తిరిగాం అధికారంగా దూరంగా జరిగినా కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఈరోజు నిరసన తెలియజేయాలనుకుంటే దానికి అవసరం లేదు మనమేమి మనం నియంతల రాజ్యంలో ఉన్నామా ప్రజాస్వామ్య రాజ్యంలో ఉన్నామా ఇది ఎక్కడ పద్ధతి ఒకసారి పుట్టేపాడు కలుసు మీద బ్రిడ్జిల కోసం అర్ధవరం రోడ్ల కోసం లెటర్ పెడితే పర్మిషన్ ఇవ్వకుండా క్యాన్సిల్ చేశారు ఈసారి మీరు లెటర్ పెట్టలేదు అందుకని మీరు పెట్టే ఇటు వీలు కదా మాదేం ప్రజలకు ఇబ్బంది పెట్టే కార్యక్రమం కదా ఏదో పక్కన జరిగే కార్యక్రమం శాంతియుత కార్యక్రమం పోయినసారి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని అంత ఆరోగ్యం ప్రేమ వచ్చింది అనుకోండి ఇప్పుడు ఏంటంటే ముందు అసలు అనుమతి లేదు మీరు అనుమతి లేదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ లేక క్రిస్టియన్ సోదరులు పెళ్లిళ్లు చేసుకోవాలన్నా జన్మదినాలు చేసుకోవాలన్నా లేదా సామాజిక కార్యక్రమాలు చేసుకోవాలన్నా ప్రైవేటు కళ్యాణ మండపాల్లో లక్షలాది రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఈ పరిస్థితుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ కావాలని అధికార పార్టీ శాసనసభ్యుడిగా గత నాలుగేళ్లుగా అనేక ప్రయత్నాలు చేశాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి 20 రోజుల్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి నిధులు విడుదల చేయమని సంతకం కూడా చేయించాం ఈ నాలుగు సంవత్సరాల్లో స్వయంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత నాలుగు సంవత్సరాల్లో మూడు సార్లు సంతకాలు చేశారు 2019లో 2021లో 2022లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి నిధులు విడుదల చేయమని కానీ ఒక్క రూపాయి నిధులు విడుదల కాల క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి నిధులు విడుదల చేస్తారన్న ఆశతో జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ కోసం ముస్లిం సోదరులకి షాదీ మంజిల్ కోసం వేదాయపాళెం గాంధీనగర్ ప్రాంతంలో స్థలాలు కూడా కేటాయించడం జరిగింది గత నాలుగు సంవత్సరాల్లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం మూడు సార్లు ముఖ్యమంత్రి గారు సంతకాలు పెట్టినటువంటి కాగితాలు కూడా మీ అందరం కూడా స్వయంగా అందించడం జరిగింది మరి ఈనాడు గత నెల రోజులుగా అనేక ఆత్మీయ సమ్మేళనాలు అదేవిధంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి వాట్సాప్లు టెక్స్ట్ మెసేజ్లు పోస్ట్ కార్డులు క్రిస్టియన్ కమ్యూనిటీల కోసం నిధులు విడుదల చేయమని అంతా కలిపితే ఓ 7 కోట్లు ఉంటుంది 7 కోట్ల రూపాయలు కొన్ని వేల మంది క్రిస్టియన్ సోదరులకి వేలు చేసే కార్యక్రమం ఆ నిధులు విడుదల చేయకుండా ఈనాడు ఆ నిధుల విడుదల కోసం క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఈరోజు ఉదయం 10 గంటలకి గాంధీనగర్లో క్రైస్తవ సోదరులకి కేటాయించినటువంటి ఆ స్థలంలో నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుడితే వేకోజాను వచ్చి పోలీసులు అవసరం చేసిన తీరు ఆ గాంధీనగర్లో ఆ స్థలం ప్రాంతంలో కూడా చుట్టూ పోలీసులు మోహరించిన తీరు ఆఖరికి నా ఇంటికి ఎవరు రావాలన్నా కూడా రకరకాల అభ్యంతరాలు చెప్పే తీరు
ఏమిటి దుర్మార్గం అని అడుగుతూ ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇది న్యాయం అని అడుగుతూ ఉన్నా. నేను విధ్వంసం చేయలేదే, బంధులు చేయలేదే, సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టలేదే. మీరు సంతకం పెట్టారు. 4 సంవత్సరాల్లో 3 సార్లు స్వయంగా ముఖ్యమంత్రి గారు సంతకాలు పెట్టారు. మీరు సంతకాలు పెట్టిన దానికి డబ్బులు విడుదల కాలేదు. డబ్బులు విడుదల చేస్తే 7 కోట్లు విడుదల చేస్తే క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీలు ప్రశ్నిస్తే వేధించి కేసులు పెట్టి గృహ నిర్బంధాలు చేసే ప్రభుత్వ చర్యల్ని ఖండిస్తూ ఒక్కటి మాత్రం చెప్తున్నా, అర చేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి నాపలేరు. అరెస్టులతో, లాఠీలతో, తోటాలతో, ఆ యొక్క నిషేధాజ్ఞలతో, గృహ నిర్బంధాలతో, పోలీసు లాకప్లతో, జైళ్లతో ప్రజా ఉద్యమాలు ఆపలేరు. ఖచ్చితంగా మీరు ఎంత వేధించినా, ఎంత అణచివేసినా ఆ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం కోసం రూరల్ నియోజకవర్గంలో అద్వాన్నపు రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, పొట్టేపాళ్ళు ములుమూడి కలుజుల మీద బ్రిడ్జిలు కావచ్చు, నెల్లూరు తాడిపర్తి రోడ్డు కావచ్చు, బారా సాహిబ్ దర్గా ఆ యొక్క నిధుల మంజూరు కోసం ఏ విధంగా పోరాటం సాగించామో, అదే విధంగా ఏదైతే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, గణేష్ ఘాట్ కావచ్చు, ఆ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కోసం కావచ్చు, ముస్లింల షాది మంజిల్ కోసం కావచ్చు, ముస్లింల, దళితుల, గిరిజనుల కొన్ని వందల మంది బిడ్డలకి మేళ్లు చేసే ఆ యొక్క ముస్లిం గురుకుల పాఠశాల దాదాపు 95% పూర్తయింది. గత తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పొంగూరు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు, ఆనాడు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ గారు ఉన్నప్పుడు, నోడా చైర్మన్ గా కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు, ఆనాటి తెలుగుదేశం పార్టీ హయాంలో 95% పూర్తయింది ఆ ముస్లిం గురుకుల పాఠశాల. ఈ రోజు 5%, 1 రూపాయి నిధులు విడుదల కాల ఈ పరిస్థితుల్లో ఆనాడు అధికార పార్టీ శాసనసభ్యుడిగా మంత్రుల చుట్టూ, ముఖ్యమంత్రి గారి చుట్టూ, అధికారుల చుట్టూ సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా తిరిగామో, ఈరోజు అధికార పార్టీకి దూరంగా జరిగిన ప్రజల పక్షాన ఆ సమస్యలపై పోరాటం చేయాలని గత 4 నెలలుగా నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తూ ఉన్నా. నేను అడిగే ఏ మాట కూడా ఇప్పుడు కొత్తగా అడిగే మాట కాదు. నేను అడిగే ప్రతి ప్రజా సమస్య పరిష్కారం కూడా నేనేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత చేస్తున్న అక్కడ కానీ 5% పనులు పూర్తయితే కొన్ని వందల మంది ముస్లింల, దళితుల, గిరిజనుల బిడ్డలకి మేలు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఆ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొమ్మరపూడి, కొండపూడి, దేవరపాళెం, దొంతాలి, ఆమంచర్ల సాగునీటి ప్రాజెక్టుల కోసం కావచ్చు, ఆ యొక్క అంబేద్కర్ భవన్ కోసం, కాపు భవన్ కోసం, ఆ యొక్క బీసీ భవన్ స్టడీ సర్కిల్ కోసం, రూరల్ నియోజకవర్గంలో ఆ యొక్క జగనన్న కాలనీలో ఇచ్చిన స్థలమే చాలా తక్కువ. కనీసం దాంట్లో కనీస వస్తువులు ఉన్నాయంటే లేని పరిస్థితి. ఆ యొక్క వస్తువుల కల్పన కోసం అన్నిటికీ మించి రూరల్ నియోజకవర్గంలో 10,000 మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చే ఆ యొక్క ఆమంచర్ల పారిశ్రామిక వాడ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 10th క్లాసా, ఇంటర్మీడియటా, డిగ్రీయా తేడా లేకుండా 10,000 మంది ఆ యొక్క నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చే ఆమంచర్ల పారిశ్రామిక వాడ. వీటన్నిటి కోసం కూడా ప్రజల పక్షాన పోరాటం సాగిస్తూనే ఉంటాం. పోరాటాలతో సమస్య పరిష్కారం అయితే ప్రజల పక్షాన ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తాం. అలా కానప్పుడు నాకు అవకాశం వచ్చిన రోజు ఇవన్నీ సమస్యలకి కట్టుబడి ఉంటానని తెలియజేస్తున్నాను.